హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ రీసెంట్ గా గామి ఈవెంట్ లో హీరోయిన్ చాలినీ చౌదరి ఒక మాట అన్నారు మీడియా వాళ్ళు యాక్ట్రెసెస్ ని క్వశ్చన్స్ అడగట్లేదని ఫోకస్ అంతా హీరోయిన్ డైరెక్టర్ మీదనే ఉంటుందని కూడా అన్నారు ఆ స్టేట్మెంట్ విన్నాక నాకు ఒకటైతే అనిపించింది ఐ అగ్రీ విత్ హర్ అగైన్ ఇక్కడ కూడా కాయిన్ కింగ్ ఒక సైడ్ ఉంది మూవీ టీం ఇంటర్వ్యూ చేయడం మూవీ రివ్యూస్ రాయడం మూవీ అనాలిసిస్ లో చేయడం మేమే సబ్స్క్రైబ్ నోట్ ఏం చెప్పట్లేదు ఇప్పుడు ఇవన్నీ ఫిల్మ్ జర్నలిజం కిందకి వస్తాయని కూడా చెప్తున్నాం కానీ ఎలానో మొదలు పెట్టేసాం కాబట్టి ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేయండి థ్యాంక్ యూ ఎనీవే ఈ ఫిల్మ్ జర్నలిజం కల్చర్ అనేది మన దేశంలో చాలా తక్కువ ఇంటర్నేషనల్గా చూసుకుంటే నార్త్ అమెరికా అయినా యూరప్ అయినా అక్కడ ఫిల్మ్ జర్నలిజం అనేది చాలా సీరియస్ థింగ్ మంచి కోర్సులు ఉండడమే కాదు మూవీ రిలీజ్ అయ్యాక దాని మీద డిస్కోర్స్ కూడా అంతే బాగుంటుంది ఇంకా ఇంటర్వ్యూస్ అంటారా డెఫినెట్లీ మన ఇంటర్వ్యూస్ కన్నా చాలా బెటర్ ఉంటాయి క్వాలిటీలో ఇంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి అక్కడ ఫిల్మ్ డిస్కషన్ కల్చర్ ఇలాంటివి చేయడానికి ఆస్కారం ఇస్తుంది ఇంకా క్రిటిక్స్ అయితే ఎవరేమనుకుంటున్నారో అనే భయం కూడా లేకుండా ప్రాపర్గా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి చెప్పేస్తారు ఇది అంతా ఒక సబ్ కల్చర్ దీనికి సపోర్ట్ చేసేలా మీడియా కోర్సెస్ ఫిల్మ్ జర్నలిజం కోర్సెస్ కూడా సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు మన దగ్గరికి వచ్చేద్దాం ఇండియన్ కల్చర్లో నాకు ఫనీగా అనిపించే ఆస్పెక్ట్ ఇదే అండి సినిమాల్లో అంటే పడి చచ్చిపోతారు చాలామంది కానీ ఎందుకు మన దగ్గర ఫిల్మ్ లిటరసీ అనేది కొంచెం తక్కువ ఒక యాక్టర్కి తక్కువ టైం ఉంటే అది ఏదో తక్కువ చేసేసారన్నట్టు ఫీల్ అయిపోతారు కానీ ఆ స్టోరీ మీద ఎంత ఇంపాక్ట్ ఉందనేది పట్టించుకోరు ఇంకొందరు అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే అసలు అప్ బోరింగ్ అనేస్తారు స్టోరీ ఓరియంటెడ్ వ్యూయింగ్ అప్రోచ్ అనేది మన దగ్గర చాలా తక్కువ అలానే మన దగ్గర గుడ్ సినిమాలు లేవా అంటే కాదు డెఫినెట్లీ ఉన్నాయి చాలా మంచి సినిమాలు ఉన్నాయి జస్ట్ దట్ ఎవరు చూడరు ఎక్కువ అంతే సరే పోనీ గ్లోబల్ మూవీస్ ఎక్స్పోజర్ ఉంటుందా అంటే మార్వల్ సినిమాలు కొన్ని యాక్షన్ మూవీస్ మేబీ కొన్ని హారర్ మూవీస్ ఆర్ థ్రిల్లర్ ఇవి తప్పిస్తే వేరే జానర్స్ మన ఎక్స్ప్లోర్ చేయడం చాలా తక్కువ ఇంకా ఫిల్మ్ ఎక్స్పోజర్ లేకుండా ఫిల్మ్ అండర్స్టాండింగ్ ఎలా పెరుగుతుందో చెప్పండి ఫిల్మ్ థియరీస్ చాలా ఉంటాయి ఫిల్మ్ ఎడ్యుకేషన్ ఉంటుంది వీటిలో మీరేం ఎక్స్పర్ట్లు అయ్యి ఏవో పెద్ద పెద్ద డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు మొత్తం వింత వెంత అన్నీ చూసేయాల్సిన అవసరం లేదు జస్ట్ అవి ఏంటో తెలుసుకొని జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉంటే చాలు అది కూడా మన దగ్గర చాలా తక్కువే అనిపిస్తుంది తెలుగు ఆడియన్స్ బెస్ట్ ఆడియన్స్ అంటాం అది ఎందుకు అంటాం అంటే వేరే భాషల్లోంచి సినిమాలు వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసే విధానంలో అంటాం ఫిల్మ్ డిస్కోర్స్లో మనం చాలా వెనకబడి అయితే ఉన్నాం రైట్ నాకు తెలిసే ఇండస్ట్రీలో ప్రాపర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అనేవాళ్ళు కూడా ఎవరు లేరు ఈవెన్ మూవీ టీమ్ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు కూడా చాలా మందికి ప్రాపర్ ఫిల్మ్ నాలెడ్జ్ అండ్ డెప్త్ అయితే ఉండదు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే జనరల్గా టూ థింగ్స్ జరుగుతాయి ఏదో రొటీన్ జనరల్ క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారు ఈ డైరెక్టర్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అక్కడ మీరు షూటింగ్ చేశారు కదా మీకు ఎలా అనిపించింది మీ ట్రావెల్ ఎలా ఉంది మీ జర్నీ ఎలా ఉంది ఇలా అడుగుతూ ఉంటారు లేదా ఏదో ఒక కాంట్రవర్సీ చేసేద్దామని చూస్తారు ఈ జనరల్ రొటీన్ క్వశ్చన్స్ అడిగేస్తే పెద్ద కాంట్రవర్సీ ఏముండదు ఉండదు కానీ అదే టైంలో ఆ ఇంటర్వ్యూ కూడా చాలా బోరింగ్గా ఉంటుంది అలానే జనరిక్ క్వశ్చన్స్తో వచ్చిన ఇంకొక చిక్ ఏంటంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలంటే ఆ మూవీ క్యారెక్టర్లో కొంచెం దమ్ముండాలి ఎగ్జాక్ట్లీ ఇందుకే హీరోయిన్స్ని క్వశ్చన్స్ అడగరు వారు చాలా తక్కువ అడుగుతారు మన దగ్గర హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎంత బాగా రాస్తారో మీకు తెలిసిందే కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా సాంగ్స్ అండ్ డాన్సెస్ రొమాన్స్ ట్రాక్లు వీటి కోసం హీరోయిన్స్ని చాలా సినిమాల్లో పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ రెళ్ళి ఒక యాక్టర్స్ని మీ క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్పండి అంటే ఏం చెప్తారు చెప్పడానికి ఏం లేదు వాళ్ళ క్యారెక్టర్స్ ఆర్ జస్ట్ హీరో టైప్స్ సరే మీరు అనొచ్చు ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ మూవీ హీరోయిన్స్ అయితే ఓకే చెప్పలేరు కానీ నాన్ కమర్షియల్ టెంప్లెట్లో మూవీస్ వస్తున్నాయి కదా కనీసం వాటిల్లో అయినా హీరోయిన్స్ అని అడగచ్చు కదా అని అండ్ ఆర్ కరెక్ట్ డెఫినెట్లీ అడగాలి ఇక్కడ చాందనీ చౌదరి కేసు కూడా అంతే ఇక్కడే ల్యాక్ ఆఫ్ ఫిల్మ్ నాలెడ్జ్ అండ్ డెప్త్ కూడా బయటపడుతుంది వాళ్ళని డెప్త్ ఉన్న క్వశ్చన్స్ అడగాలంటే ముందు అడిగే వాళ్ళల్లో డెప్త్ ఉండాలి కానీ ఇక్కడ అలా ఉండదు కదా క్వశ్చన్స్ రాసేది ఒకరు అడిగేది ఇంకొకరు అండ్ ఈవెన్ మూవీ టీం వాళ్ళు కూడా మన సినిమాకి అసలు ఏదో ఒక ప్రమోషన్ వస్తే చాలు పట్టించుకుంటే చాలు అనే స్టేజ్లోనే ఉంటారు సో ఏదో ఒకటిలే చల్తాయా అన్నట్టు కానిచ్చేస్తారు దీనివల్ల క్వాలిటీ డ్రాప్ అవుతుంది దారుణంగా ఇది చాలదన్నట్టు ప్రాపర్గా ఇంటర్వ్యూ చేయగలిగే సత్తా ఉన్నోళ్ళకి ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దొరుకుతుందా అంటే దొరకచ్చు దొరకకపోవచ్చు మోస్ట్లీ దొరకదు దొరికితే క్వాలిటీ ఇంటర్వ్యూస్ ఇంకా ఎక్కువ వస్తాయి కూడా ఇది చాలదన్నట్టు మీడియా లాస్లో ఫీమేల్ రిప్రజెంటేషన్ ఎంత ఉంది చాలా తక్కువ పైగా అమ్మాయిలు అంటే లైట్లే అని చెప్పి లైట్ తీసుకునే మైండ్ సెట్ కూడా చాలా ఎక్కువ ఉంది అది చేంజ్ కూడా అవ్వాలి ఇంకా పాయింట్ నెంబర్ టూకి వస్తే కాంట్రవర్సీ చేసి ప్రమోషన్స్ చేయడం ఈ మధ్య ఇది బాగా ఎక్కువైపోయింది సురేష్ కొన్నిటి మీకు తెలుసు కదా కానీ ఆయన తర్వాత ఈ ఫామ్లో ఏదో బాగుందే అని అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు వీళ్ళు హీరోయిన్స్ని క్వశ్చన్స్ అడుగుతారు కానీ అవి చాలా వర్స్ట్గా ఉంటాయి సినిమాకి సంబంధం లేని పర్సనల్ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు అఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళకి అసలు మైక్ ఇవ్వకూడదు బట్ అగైన్ ఏం చేస్తాం చెప్పండి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అలా ఉన్నాయి గామి లాంటి మూవీలో హీరోయిన్కి మంచి క్వశ్చన్స్ అడగచ్చు హిమాలయస్లో షూట్ చేశారు అంత హార్ష్ కండిషన్స్లో వాటర్ కూడా తాకుండా చేశారు చాందిని గారు అఫ్ కోర్స్ షీ డిజర్వ్స్ రెస్పెక్ట్ ఆమె అన్న స్టేట్మెంట్లో డెఫినెట్లీ అర్థం ఉంది కానీ ఏం చేస్తాం చెప్పండి ఒక పక్క ఇండస్ట్రీలో ఉన్న మిసాజ్ ఆ మిసాజ్ని వల్ల బేసిక్ గా ఉండే క్యారెక్టర్స్ రాయడానికి కూడా మన రైటర్స్ కష్టపడుతున్నారు ఎంతసేపు హీరో వాషేప్ హీరో హీరోయ సేవియర్ అన్నట్టు సినిమాలు వస్తూ ఉంటే మూవీ తీసే వాళ్ళ నుండే ఇలాంటివి వస్తున్నప్పుడు దాని గురించి అడిగే వాళ్ళు కూడా అవే అడుగుతారు కదా అంతెందుకండి మా ఇయర్ ఎండ్ లిస్ట్ లో బెస్ట్ యాక్టర్ బెస్ట్ డైరెక్టర్ వీడియోస్ వచ్చిన వ్యూస్ లో సగం బెస్ట్ హీరోయిన్స్ వీడియోకి రాదు సో ఎక్కువ వ్యూస్ ఉన్న కంటెంట్ ఇవ్వడానికి కదా మీడియా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించేది సో హీరోయిన్స్ ని సైడ్ పెడతారు ఎవరో కొందరు హీరోయిన్స్ తప్పిస్తే ఇంకెవరు మాట్లాడిన వినడానికి ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ప్లే చేసే క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ని రైటర్స్ రాయట్లేదు మీరు అనొచ్చు కొత్త స్టోరీస్ వస్తున్నాయి కదా అని ఇట్స్ నాట్ ఇనఫ్ ఒక కొత్త స్టోరీ వస్తే పది పాత స్టోరీలో ఉన్న సినిమాలు వస్తున్నాయి ఇది చాలదన్నట్టు ఒక మూవీ మీద ఒక ఒపీనియన్ ఇస్తే ఆడియన్స్ అందరు ఆ రివ్యూని పట్టుకొని రివ్యూ ఇచ్చిన ట్రాల్ చేసేద్దాం అనే మూడ్ ఉంటారు గానీ ఇది జస్ట్ వాళ్ళ ఒపీనియన్ కదరా మనకి ఎందుకు మనం సినిమా చూసి మన ఒపీనియన్ మనం ఫామ్ చేసుకుందాం అనే ఆలోచనలో చాలా తక్కువ మంది ఉంటారు అంతెందుకండి ఇంటర్నేషనల్ గా చూసుకుందాం అక్కడ చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి ఆ సినిమాలకి అక్కడ పేరున్న క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఇది జస్ట్ వాళ్ళ ఒపీనియన్ అంతే కానీ ఇది జస్ట్ వాళ్ళ ఒపీనియన్ కదా అని చదివే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తారు కానీ మన దగ్గర అలా లేదు మా హీరో సినిమాకి ఎందుకు రాంత ఇచ్చావు పక్క హీరో సినిమాకి ఏంట్రా ఎలా ఇచ్చావు అని ఒక పక్క ఆడియన్స్ గట్టిగా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళని దూరం పెట్టేసి ఇండస్ట్రీ ఇలా అసలు ఫీడ్బ్యాక్ ఒకటే వస్తే తీసుకునే స్టేజ్లో ఎవరూ లేరు ఇలాంటి ఇండస్ట్రీ కల్చర్ని పెట్టుకొని క్వాలిటీ రావట్లేదు ఎందుకు వస్తుంది అది రాదు కల్చర్ చేంజ్ అవ్వాలి అది అవ్వాలంటే ఇండస్ట్రీ వాళ్లే ఆ కల్చర్ ని మార్చాలి ఫిల్మ్స్ లోకి వెళ్లడం అంటే కేవలం హీరో హీరో డైరెక్టర్ గానే కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అందులో ఏదైనా చేయొచ్చనే మైండ్ సెట్ జనాల్లో కూడా రావాలి అసలు ఇండస్ట్రీలోకి ఓన్లీ పని పాటలు వెళ్తారనే టాబుల్స్ హీరో టైప్ ని ఫస్ట్ రిమూవ్ చేసేయాలి ఇండస్ట్రీలో రైటర్స్ ముందు మంచి క్యారెక్టర్స్ రాయాలి అందరికి ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా క్వాలిటీ పెరుగుతుంది ఆటోమేటిక్ గా స్టాండర్డ్స్ మారుతాయి అప్పుడు చాందిని గారికే కాదు మొత్తం అందరికి మంచి క్వశ్చన్స్ వస్తాయి ఇదంతా జరగాలంటే చేంజ్ అనేది ఫస్ట్ ఇండస్ట్రీ నుండే రావాలి ఎందుకంటే చేంజ్ తీసుకురాగలిగే రిసోర్సెస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఐ హోప్ వన్ డే మన సినిమా ఇండస్ట్రీలోనే కాదు మన కంట్రీ వైడ్ గా ఫిల్మ్ డిస్కోర్స్ అనేది ఒక సీరియస్ థింగ్ లా తీసుకొస్తారని అండ్ ఐల్ బి వెయిటింగ్ ఫర్ దట్ సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలానే మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్ చేసేయండి